ముజాద్ బంధువులారా, నా మిత్రులారా, మీ అందరికీ జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. నేను చెప్పేటువంటి ఈ విషయాన్ని ప్రతి ముదిరాజ్ కూడా మరి ప్రత్యేకంగా ఆలోచించాలని దీన్ని నేను మీకు వివరిస్తూ ఉన్నాను. మరి 1961లో అప్పటి గవర్నమెంటు దాదాపుగా 22 కులాలను మత్స్యకారులుగా గుర్తిస్తూ జీవో నంబర్ 1006/61 29/3/1961 S4/7558/61 12/1/1962 బంటు, కోలి, ముత్తరాసి, తెనుగు, కోలి, ముదిరాజ్ అనే ఈ కులాలను మత్స్యకారులుగా గుర్తిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. మరి మనం మత్స్యకారులం అయినప్పటికీ మనల్ని BCDలో కొనసాగిస్తూ మరి మిగతా కులాలను BCAలో మరి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. మరి మనం కూడా మత్స్యకారులం అయినప్పుడు మరి మనం కూడా మనల్ని కూడా BCAలో ఎందుకు కొనసాగించద్దు అని మరి నాటి నుండే మరి కృష్ణస్వామి ముదిరాజ్ గారి నాయకత్వాన BCAలోకి చేర్చాలని ఈ ఉద్యమం మొదలైంది. మరి ఉద్యమం నడుస్తూ ఉన్నది. మరి ఈ ఉద్యమం నడుస్తున్నటువంటి తరుణములో మరి దాదాపుగా 40 సంవత్సరాల తరువాత మరి మన జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో తేదీ 19/2/2009 నాడు కీర్తిశేషులు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు మరి ఆయన ముదిరాజులను గుర్తించి నిజంగా కూడా 1962 ప్రకారం వాళ్ళు కూడా BCAకు అర్హులే అని చెప్పి మరి అప్పటికప్పుడు మరి జీవో నంబర్ 15/2009 ప్రకారం మనల్ని BCD నుండి ఏలో చేరుస్తూ మరి జీవో జారీ చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారం మనము BCAలో చేరాము. మన మిత్ర సమానులైనటువంటి బెస్త వాళ్ళు గంగపుతులని చెప్పుకుంటూ మరి వాళ్ళు ఓర్వలేక ఆనాడు హైకోర్టులో మన మీద కేసు వేస్తే మరి ఆ కేసు హైకోర్టు ఈ జీవోను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైనది. అంటే మన మీద కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఒకసారి గమనించాలి. మరి ఈరోజు బెస్త వాళ్ళు గంగపుత్రులము మేము అని చెప్పుకుంటున్నారు. గంగపుత్రులు వాళ్ళు ఒకళ్ళు కాదు. గంగపుత్రులు అనేది మరి మత్స్యకారులుగా గుర్తించబడినటువంటి ప్రతి కులము కూడా గంగపుత్రుల కిందకే వస్తారు. మరి వాళ్ళు గంగకు పుత్రులే. వాళ్ళు చేపల వృత్తితోనే బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు గంగపుత్రుల కిందనే వస్తారు. కానీ ఈనాడు బెస్త వాళ్ళు మేము గంగపుత్రులమని చెప్పుకోవడం ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. ఇలా భీష్ముణ్ణి మరి గంగపుత్ర పలానా పేరు భీష్మ అని పెట్టుకుంటున్నాడు. భీష్ముడు మరి ఏ వంశానికి చెందినవాడు? ఒకసారి చరిత్ర చదవాలి. వాళ్ళు కేవలం మత్స్యగంధి అనే ఆమెకు మత్స్యగంధి అనేటువంటి కులస్తురాలు మాత్రమే బెస్త కులానికి చెందిన ఆమె. మరి ఆమె మన పాండవ వంశానికి మరి వచ్చినటువంటి ఆమె. దాని ద్వారా వాళ్ళు గంగపుత్రులు ఏనాడు కూడా కాదు. గంగ భీష్ముడు గంగకు జన్మించినవాడు,
భీష్ముడు మన జాతికి చెందినవాడు, భీష్ముడితోని వృద్ధి చెందినటువంటిదే పాండవ వంశము. పాండవ వంశమే ఈ ముదిరాజుల వంశము, ఈ ముదిరాజుల వంశమే పాండవ వంశము. కాబట్టి ఏనాడు కూడా వాళ్ళు గంగపుత్రులు కాదు, నిజంగా కూడా నిజమైన గంగపుత్రులము అంటే మన ముదిరాజులమే. కాబట్టి ఈ రెండు జీవోల మీద ప్రతి ఒక్కరము, ప్రతి ముదిరాజు బిడ్డ, ప్రతి బంధువు, ప్రతి వాళ్ళు కూడా నడుం బిగించి పోరాటం చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద పోరాటం చేసి మరి ఆ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టుకు మనకు అనుకూలమైనటువంటి నివేదికనిచ్చి మళ్ళీ బీసీఏలో కొనసాగించడానికి మనం పోరాటం చేయాలని ప్రతి ముదిరాజుని కోరుతా ఉన్నాను. దయచేసి ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరికి కూడా ఫార్వర్డ్ చేయాలి. మీకు రెండు జీవోలను కూడా మరి ఫోటోలు తీసి పంపడం జరుగుతుంది. ఈ యొక్క జీవోలను ఖచ్చితంగా ప్రతి ముదిరాజు దగ్గర ఉండాలి. మరి ముదిరాజు యువకులు, విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా నడుం బిగించి మరి గ్రూపు విభేదాలకు పోకుండా, మరి గ్రూపులకు పోకుండా, పార్టీలకు అతీతంగా మరి ఎవరి ఏ పార్టీ అనేది కాకుండా అందరూ ఐక్యమతమై పోరాటం చేస్తేనే మనం బీసీఏలకు చేరడం జరుగుతుంది. మరి ప్రభుత్వం కూడా దిగి రావడం జరుగుతుంది. మరి అప్పుడే మనకు అనుకూలమైనటువంటి నివేదిక సుప్రీంకోర్టుకు సమర్పించడం జరుగుతుంది. అప్పుడే మన జీవో వెలువడుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా దీని మీద పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి జాగల మరి యువజన విభాగాలు పెట్టి అందరూ కూడా ఈ పోరాటంలో ముందుండాలని నేను మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. ప్రతి ఒక్కరు కూడా ఏ ముదిరాజ్ ఎదురైనా కూడా నమస్తే అన్న అనకుండా జై ముదిరాజ్ అని చెప్పుకుంటూ మరి మనం ముందుకు పోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్.